Hello everyone. In this video, we will calculate the harvesting rate in rice. We will calculate the square meter and biometrics. We will calculate the yield in the square meter. Next, we will cultivate the rice in the shree method. We will practice the difference in normal rice and shree rice. We will practice the difference in practices. Plus, other cultivated methods, aerobic rice, we will cultivate the rice in the shree. Cultivate chestam anedi ee roju video lo chuddam. So first yield anedi e vidhanga calculate chestam. So dani kosam first oka square meter ki manam biometrics teeskuntavi. Normal oka square meter lo unna vindula sankhya ante tillers anevi enni unnai, aa tillers lo panicles ante each tiller ki unna panicles enti, vindula sankhya enta, aa prati each panicle ki unna ginjalu enni, aa ginjala sankhya, aa ginjalu kuda konni mature avute avu, so aa vidhanga enni mature ayyayi pakka ginjala yokka shatam. Next, 1000 seeds ఒక weight ఇన్ దీని టెస్ట్ weight అంటాం. ఇది రైస్ వచ్చేసి స్మాల్ సీడ్ కాబట్టి 1000 seeds కి తీసుకుంటాం. అదే బోల్ సీడ్ పెద్ద సీడ్ అయితే ఇప్పుడు గ్రౌండ్ నట్ వాటికైతేనేమో 100 seeds కి తీసుకుంటాం. దాని టెస్ట్ weight అంటాం. సో ఆ విధంగా 1000 seeds ఒక weight ఎంత. సో ఈ అన్ని వాల్యూస్ చేయడం ద్వారా మనం yield అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ మీటర్ కున్న వెన్నుల సంఖ్య వచ్చేసి 420. అదే విధంగా అందులో ఉన్న గింజల సంఖ్య 120. పక్క గింజల శాతం వచ్చేసి 85 ఇచ్చారు. సో పర్సంటేజ్ కాబట్టి 85/100. దెన్ మనకి ఇక్కడ 1000 సీడ్స్ వెయిట్ 24 grams ఇచ్చారు. సో 24 grams అనేది 1000 సీడ్స్. సో అందులో ఒక సీడ్ యొక్క వెయిట్ కనుక తీసుకుంటే మనకి బై 1000 చేస్తే మనకి 0.024 grams వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి 1028.16 grams. ఇది ఒక స్క్వేర్ మీటర్కి. సో మనం ఒక హెక్టారా లేదా ఒక ఎకర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దాన్ని బట్టి పర్ ఎకర్ అనుకోండి మనకి 4000 meters square వస్తుంది కదా. సో 4000 × 1028.16 grams చేస్తే ఇది గ్రామ్స్లో ఉంది, బట్ దీన్ని మనం కేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి బై 1000 చేస్తే కనుక మనకి 4112.64 kg. సో ఇది పర్ ఎకర్కి, ఇది మనకి కేజెస్లో వచ్చింది. నార్మల్గా మనకి జనరల్గా చూస్తే కనుక ఫార్మర్స్ ఎన్ని బ్యాగ్స్ వచ్చింది అని అడుగుతారు. సో గన్ని బ్యాగ్స్లో తీసుకుంటే కనుక పర్ ఒక గన్ని బ్యాగ్కి మనకి 75 kg. సో బై 75 చేస్తే కనుక మనకి 55 bags పర్ ఎకర్. సో ఈ విధంగా మనము ఈల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ విధంగా వచ్చిన ఈల్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఆఫ్టర్ హార్వెస్టింగ్ తర్వాత మనం సేల్ చేసినప్పుడు ఎన్నైతే బ్యాగ్స్ వచ్చినో దానికి దీనికి కంపేర్ చేసి చూస్తే కనుక ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మనం ఇంకేమైనా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయాలా, లేకపోతే హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఏమైనా లాసెస్ జరిగినా అనే దాన్ని అంచనా వేసుకొని మనం నెక్స్ట్ టైం అది చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈల్డ్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఐ మెథడ్లో రైస్ అనేది ఏ విధంగా కల్టివేట్ చేస్తాం. ఫస్ట్ ఎస్ఆర్ఐ మెథడ్ అనేది మొదటగా మడగస్కర్ అనే ప్లేస్లో వచ్చింది. ఇయర్ వచ్చేసి 1980. సో 1980 మడగస్కర్ అనే ప్లేస్లో ఫస్ట్ వచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి అనేది మనం తీసుకురావచ్చు దీని ద్వారా. ఎందుకంటే మొట్టమొదటి ఆపరేషన్ అయినా నర్సరీ ప్రిపరేషన్ చూడండి, నర్సరీ ప్రిపరేషన్లో సీడ్ డేట్ వచ్చేసి మనం 2 kg మాత్రమే యూజ్ చేస్తాం. ఒక ఎకరానికి కావాల్సిన ఫీల్డ్ వేయడానికి కోసం అందులో సీడ్లింగ్స్ ఓన్లీ 2 kg సరిపోతుంది. అదే నార్మల్ మెథడ్లో అయితే 25 to 30 kg మనం యూజ్ చేస్తాం. సో ఆటోమేటిక్ ఇక్కడనే మనకి కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. ప్లస్ అదేవిధంగా యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉంటుందో కామన్ మెథడ్తో కంపేర్ చేస్తే 1/3 వాటర్ అంటే ఒక వంతు వాటర్ మాత్రమే మనకి అవసరం శ్రీ పద్ధతిలో. ఎందుకంటే ఎక్కువ వాటర్ అనేది ఎప్పుడు నిల్వ ఉంచాం మనం శ్రీ పద్ధతిలో. ప్లస్ అదేవిధంగా రూట్స్ యొక్క గ్రోత్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది ఈ పద్ధతిలో. ఎరేషన్ కరెక్ట్గా ఉండి రూట్స్ గ్రోత్ కరెక్ట్గా ఉండి మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ శ్రీ రైస్ మనం గ్రో చేసేటప్పుడు మేజర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు సో లేత నారు అనేది నాటుకోవడం. ఫస్ట్ లేత నారు నాటుకోవడం అంటే సీడ్లింగ్స్ యొక్క ఏజ్ వచ్చేసి 8 to 12 days మాత్రమే ఉండాలంటే అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు నార్మల్ మెథడ్లో అయితేనేమో 25 to 30 days ఒక 1 month ఉంచుతాం, బట్ ఇందులో ఏంటంటే 8 to 12 days ఉండాలి. 3 to 4 leaf స్టేజ్లో ఉన్న నారు మాత్రమే మనము నాటుకోవాలి. ప్లస్ నారు నాటేటప్పుడు ఏంటంటే కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా నాటుకోవాలి. ఎలా అంటే అలా కాకుండా నాటేటప్పుడు మనం సీడ్లింగ్స్ ఏదైతే నార్మల్ నుంచి పీకుతామో పీకేటప్పుడు విత్ సాయిల్ తోటి అంటే రూట్స్కి కొంచెం సాయిల్ ఉండగానే మాత్రమే మనము నారనేది పీక్కోవాలి. జాగ్రత్తగా మెల్లిగా పీకి దాన్ని మనము మెయిన్ ఫీల్డ్లో నాటుకోవాలి.
ప్లస్ నాటేటప్పుడు ఏంటంటే దూరంగా నాటుకోవాలి, స్పేసింగ్ అనేది 25-25 స్పేసింగ్ అనేది మెయింటైన్ చేస్తాం. అంటే రోకి రోకి ప్లాంట్కి ప్లాంట్కి మధ్య ప్రాపర్గా 25 స్పేసింగ్, అంటే 25 సెంటీమీటర్ స్పేసింగ్ అనేది మనము మెయింటైన్ చేయాలి. ప్లస్ అదేవిధంగా కలుపు నివారణ. సో కలుపు నివారణకి ఏం చేస్తామంటే నార్మల్గా హ్యాండ్ వీడింగ్ చేస్తారు నార్మల్ కామన్ మెథడ్ అయితే. ఇందులో ఏంటంటే మనం కోనో వీడర్ని యూజ్ చేస్తాం. సో కోనో వీడర్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్రాపర్ స్పేసింగ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ మెషిన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో కోనో వీడర్ ఒక రోకి రోకి మధ్య మనం తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీడ్స్ని తీసేయడంతో పాటు ఆ మధ్యలో ఉన్న వీడ్స్ అనేవి అందులోనే ఇన్కార్పొరేట్ చేస్తుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి పచ్చి రొట్టె ఎరువులాగా యూస్ఫుల్ అయ్యి మనకి నైట్రోజన్ అనేది యాడ్ అవుతుంది సాయిల్కి. ప్లస్ అదేవిధంగా ఈ కోనో వీడర్ వెళ్తున్నప్పుడు రూట్స్ ఏవైతే ఉంటాయో వారి యొక్క రూట్స్ అనేవి తెగిపోయి కొత్త రూట్స్ రావడం జరుగుతుంది. సాయిల్ అనేది అటు ఇటు కదలడం ద్వారా ఎరేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉండి మనకి వస్తుంది. ఒకవేళ ఇది కాదు అనుకుంటే మనము నార్మల్ రైస్కి ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో కెమికల్స్ అనేవి, కెమికల్స్ తక్కువగా యూజ్ చేస్తారు. మోస్ట్లీ కోనో వీడర్నే 10 డేస్ అట్లా 5 డేస్ అట్లా గ్యాప్ ఇస్తూ మనం కోనో వీడర్నే యూజ్ చేస్తాం. ఒకవేళ కాకపోయినా కెమికల్ ఫర్టిలైజర్స్ బ్యూటాక్లోర్ కానీ అవి యూజ్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ మనము కోనో వీడరే యూజ్ చేస్తాం శ్రీవారి పద్ధతిలో. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు. సో నార్మల్గా అయితే అన్ని కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు కామన్స్లో, బట్ ఇందులో ఏంటంటే ఎరువులు అనేవి ఆర్గానిక్ మాన్యూస్ యూజ్ చేస్తాం, కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి తక్కువ యూజ్ చేస్తాం. ఫైనల్గా నీటి యాజమాన్యం. సో నీటి యాజమాన్యం ఏంటంటే ఇందాక చెప్పిన, సో 1/3 వాటర్ మాత్రమే మనము యూజ్ చేస్తాం శ్రీ పద్ధతులు. ఇందులో ఏంటంటే ఎప్పుడు వాటర్ నిలిచి ఉండకుండా 6 తడులు ఇస్తూ ఉండాలి. అంటే వాటర్ తక్కువగా ఉన్నాయి సాయిల్లో అనుకున్నప్పుడు మాత్రమే మనము నీరు అనేది ఇస్తూ ఉండాలి. సో ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే నార్మల్ పద్ధతితో కంటే ఈ శ్రీ పద్ధతిలో మనము ఈల్డ్ అనేది ఎక్కువగా తీసుకురావచ్చు. నెక్స్ట్ నార్మల్ పద్ధతికి శ్రీ పద్ధతికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి. సో ఫస్ట్ సీడ్ రేట్. సో సీడ్ రేట్ ఏంటి, శ్రీ పద్ధతిలో ఓన్లీ 2 కేజీ మాత్రమే యూజ్ చేస్తాం. అదే నార్మల్ పద్ధతిలో అయితేనేమో 25-30 కేజీ వరకు యూజ్ చేస్తాం, అది డ్రై నర్సరీ కానీ వెట్ నర్సరీ కానీ. నెక్స్ట్ సీడ్లింగ్స్ యొక్క ఏజ్. సో ఇందులో 8-12 డేస్ ఉన్న మళ్ళీ 3-4 లీవ్స్ ఉన్నవి మాత్రమే మనం యూజ్ చేస్తాం. అదే ట్రెడిషనల్ మెథడ్లో అయితేనేమో ఒక 1 మంత్ ఏజ్ ఉన్న సీడ్లింగ్స్ మనం యూజ్ చేస్తాం. స్పేసింగ్, స్పేసింగ్ వచ్చే శ్రీ పద్ధతిలో మార్కర్స్ ద్వారా, అంటే 25-25 స్పేసింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తాం. ఇందులో ఈ స్పేసింగ్ అనేది ఇదే కాకుండా చేంజ్ అవ్వచ్చు, 20-15 అవ్వచ్చు, 15-15, ఈ విధంగా స్పేసింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ వెరైటీ బట్టి. సీడ్లింగ్స్ ఎన్ని పెడతాం, ఒక హిల్కి అంటే పెట్టే ప్లేస్లో ఒకటి సీడ్లింగ్ మాత్రమే జాగ్రత్తగా పెడతాం, బట్ ఇందులో ఏంటి 2-3 సీడ్లింగ్స్ వరకు పెడతాం. ప్లస్ ఆర్గానిక్ మ్యానర్స్ అనేవి యూజ్ చేస్తాం శ్రీ పద్ధతిలో. అదే నార్మల్ మెథడ్లో అయితేనేమో కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. ప్లస్ వాటర్ క్వాంటిటీ అనేది కూడా ఇందులో తక్కువ యూజ్ చేస్తాం, ఇందులో వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ప్లస్ అదేవిధంగా కలుపు వచ్చేసి ఇందులో కోనో వీడర్ యూజ్ చేస్తాం, అంటే బిసెట్స్ అనేవి ఏం యూజ్ చేయం, బట్ ఇందులో ఏంటి హ్యాండ్ వీడింగ్ చేస్తారు, దాంతోపాటు కెమికల్ హెర్బిసైడ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇది శ్రీ పద్ధతికి నార్మల్ పద్ధతికి మధ్య డిఫరెన్సెస్. నెక్స్ట్ డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్ మెథడ్, అంటే నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు అనేది మనం ఏ విధంగా చేస్తాం. దీనికి ఏంటంటే డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటే పడ్లింగ్ ఆపరేషన్ చేయమంటే లేదు, చేస్తాం పడ్లింగ్ ఆపరేషన్ అంటే దమ్ము చేయడం అనేది చేస్తాం. సేమ్ నార్మల్ రైస్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఎరువులు అనేది అప్లై చేస్తాం, పడ్లింగ్ ఆపరేషన్ చేస్తాం. బట్ పడ్లింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఈ సీడ్లింగ్స్ అంటే నర్సరీ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి సీడ్లింగ్స్ తీసుకురాకుండా డ్రై సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేరుగా వెదజల్లడం, అంటే డ్రై సీడ్ అన్న వెదజల్లొచ్చు, లేకపోతే పలుకు అనేది వచ్చి కొంచెం గ్రోత్ వచ్చిన వాటిని కూడా మనము డైరెక్ట్ ఫీల్డ్లో అప్లై అనేది చేసుకుంటాం. సో దీనికోసం ముందులాగానే నార్మల్ దాన్ని చేసుకున్నట్టుగానే 15 డేస్ ముందే పడ్లింగ్ ఆపరేషన్ అనేది చేసుకొని ఫీల్డ్ మొత్తం ఒక లెవెల్ వచ్చిన తర్వాత మనము బ్రాడ్కాస్టింగ్ అనేది చేస్తాం. అయిన తర్వాత కొంచెం కొంచెం సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రాపర్ వాటర్ అనేది, వాటర్ కూడా మరీ ఎక్కువ ఇవ్వకూడదు, నార్మల్గా 6 తడులు అనేది ఇస్తూ ఉండాలి. ఇందులో ఏంటంటే నీరు ఎక్కువగా ఇవ్వట్లేదు, పడ్లింగ్ ఆపరేషన్ చేయట్లే కాబట్టి వీడ్స్ అంటే కలుపు బిడద అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కలుపు బిడద నుంచి నిర్మూలించడం కోసం యూజ్ చేసే కెమికల్స్ వచ్చేసి బ్యూటాక్లోర్ యూజ్ చేయొచ్చు, అనిలోఫోస్ యూజ్ చేయొచ్చు. ప్లస్ అదేవిధంగా ఒక 20-25 డేస్ తర్వాత 2,4-D యూజ్ చేస్తాం. సో 2,4-D అనేది ఎక్కువగా మనం బ్రాడ్ లీవ్డ్ వీడ్స్ అంటే వెడల్పాటి కలుపు ముక్కలు కనుక వస్తున్నాయి అని అనుకుంటే కనుక మనకు ఈ 2,4-D లవణం అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా వీడ్స్ అనేది చేయాలి. ప్లస్ న్యూట్రియన్స్ అనేది ఏ విధంగా అప్లై చేస్తాం, నైట్రోజన్ వస్తేనేమో 3 స్ప్లిట్స్లో అంటే 3 సమభాగాలుగా అప్లై చేసుకోవాలి, అది కూడా మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్న 15 రోజులకు ఒకసారి, అదేవిధంగా తర్వాత 35 డేస్కి ఒకసారి, నెక్స్ట్ 60 డేస్కి ఒకసారి. సో ఇందులో ఏంటంటే నైట్రోజన్ వచ్చేసి ముందే అప్లై చేసుకోమంటే సోయింగ్ చేసే కంటే ముందే కాకుండా
సోయింగ్ చేసుకున్నాక 15 డేస్కి ఒకసారి, 35 డేస్కి ఒకసారి, 60 డేస్కి ఒకసారి ఈ విధంగా మనము నైట్రోజన్ అనేది అప్లై చేసుకోవాలి. అదే ఫాస్ఫరస్ వచ్చేసి మొత్తం ఒకటిసారి అప్లై చేసుకుంటాం. పొటాష్ వచ్చేసి 2 స్ప్లిట్స్లో అప్లై చేసుకుంటాం. సో పొటాష్ వచ్చేసి ఫస్ట్ ఒకటి దున్నేటప్పుడు, ఇంకొకటి వచ్చేసి అంకుర దశలు అంటే పానికల్ ఏర్పడే టైంలో ఈ విధంగా మనము ఫర్టిలైజర్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇంకా పొటాషియం అనేది మనము అప్లై చేసుకోవాలి. సో ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ చేసుకునేటప్పుడు వీడ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో వీడ్స్ గ్రోత్ అనేది మనం రాకుండా చూసుకుంటే కనుక మనకి ఇందులో కూడా నార్మల్ మెథడ్లో ఏ విధంగా అయితే ఈల్డ్ వస్తుందో ఆ విధంగా మనం ఈల్డ్ అనేది తీసుకురావచ్చు. లాస్ట్ది ఏరోబిక్ రైస్ కల్టివేషన్ అంటే మెట్టవరి సాగు. సో మెట్టవరి సాగు అంటే నీరు అనేది ఎక్కువగా లేకుండా, అంటే పడ్లింగ్ ఆపరేషన్ అనేది చెయ్యకుండా రైస్ అనేది ఏ విధంగా కల్టివేట్ చేస్తాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్ పడ్లింగ్ ఆపరేషన్ అనేది ఏమి లేకుండా ట్రాక్టర్ లేదా నాగలితో సాయిల్ అనేది మెత్తగా అయ్యే వరకు మనం దుక్కి దున్నుకొని తర్వాత నాగలి కానీ గొర్రుతో కానీ నార్మల్ లైన్ సోయింగ్ ఏ విధంగా చేస్తారు, లేకపోతే లైన్ సోయింగ్ లేకపోతే బ్రాడ్కాస్టింగ్ కానీ ఏదో ఒక విధంగా మనము సీడ్స్ అనేవి సోయింగ్ చేసుకుంటాం. సో ఈ ఏరోబిక్ రైస్లో మనం యూజ్ చేసే సీడ్ రేట్ ఎంత అంటే 25 to 30 kg సీడ్ అంటే ఒక ఎకరానికి 25 to 30 kg సీడ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా సీడ్ సోయింగ్ చేసుకునే ముందు సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఈ సీడ్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ఈ 30 kg సీడ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ 30 kg 60 grams ఆఫ్ కార్బన్ డిజమ్ నర్సరీ ఇట్లా లేకుండా డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీనికోసం సీడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ముందు డ్రై నర్సరీ వెట్ నర్సరీలు ఏంటి, ఓన్లీ 1 kg సీడ్కి 3 grams, డ్రై నర్సరీలో అయితే 1 gram ఏమో వెట్ నర్సరీ దంప నర్మడికి యూజ్ చేస్తాం. సో ఇందులో ఏంటి 30 kg 60 grams ఆఫ్ కార్బన్ డిజమ్ అనేది యూజ్ చేసి మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని గొర్రు లేదా నాగలు లేకపోతే డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్ చేస్తూ కానీ మనము సీడ్ అనేది సోయింగ్ చేసుకుంటాం. సో ఇందులో కూడా ఏరోబిక్ రైస్లో కూడా మెట్టవరస కాబట్టి వీడ్స్ యొక్క బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడ్స్ అనేవి రాకుండా ఉండడం కోసం ప్రీ ఎమర్జెన్స్ అంటే సీడ్స్ ఇంకా వీడ్స్ అనేవి రెండు జర్మినేట్ అవ్వక ముందు మనం యూజ్ చేస్తాం. సో ప్రీ ఎమర్జెన్స్ వచ్చేసి పెండిమితలిన్. సో ఈ పెండిమితలిన్ వచ్చేసి మందుని ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున, సో 1 లీటర్ అనేది ఒక ఎకర్కి మనం కలుపుకొని మనం అప్లై చేసుకుంటే ఈ సీడ్ అనేది జర్మినేట్ అవ్వకముందు వచ్చే వీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 240 బ్రాడ్ లీవ్స్కి అయితేనేమో 240. సో ఏ మెథడ్లో అయినా కూడా 240 అనేది యూజ్ చేస్తాం బ్రాడ్ లీవ్స్కి. సో ఇది వచ్చేసి 800 grams. సో పర్ ఎకర్కి 800 grams అనేది అప్లై చేసుకుంటే మనము ఈ విడలపాటి మొక్కలు అనేది తగ్గించుకోవచ్చు. దీనితో పాటు ఎరువులు వచ్చేసి 180 kg పర్ ఒక హెక్టర్కి 180 kg నైట్రోజన్ అనేది అప్లై చేస్తాం. ఇది కూడా 3 స్ప్లిట్స్లో అప్లై చేస్తాం, ఒకటి సోయింగ్ చేసుకునే ముందు, నెక్స్ట్ టిల్లర్స్ ఫామ్ అయ్యేటప్పుడు, సోయింగ్కి ముందు ఒకసారి, టిల్లర్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒకసారి, ఫైనల్గా అంకుర దశలో ఒకసారి. సో ఈ విధంగా నైట్రోజన్ అనేది అప్లై చేసుకుంటాం. అదేవిధంగా ఫాస్ఫరస్ వచ్చేసి మొత్తం కూడా సోయింగ్ చేసే ముందు, పొటాష్ వచ్చేసి 2 స్ప్లిట్స్లో, ఒకటి అంకురం దశలో ఇంకొకటి సోయింగ్ చేసుకునే ముందు, ఈ విధంగా మనం ఫర్టిలైజర్స్ అనేవి అప్లై చేసుకుంటాం. సో ఇందులో ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే ఏరోబిక్ రైస్లో ఎక్కడైతే కొన్ని మొలకెత్తకుండా చనిపోవడం జరుగుతుంది మొక్కలు, సో ఆ విధంగా మొలకెత్తని ప్లేస్లో ఎక్కడైతే ఎక్కువగా మొలకలు వచ్చినాయో ఆ మొలకల్ని తీసుకొచ్చి మనము గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే అంతరాలు ఉన్న దగ్గర మనము ఎక్కడైతే ఎక్కువగా సీడ్స్ జర్మినేట్ అయినో ఆ సీడ్ని తీసుకొచ్చి మనము ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ దీనిలో. సో ఈ విధంగా డ్రై మెట్టవరి సాగు అనేది మనం చేస్తాం. థ్యాంక్ యూ.